ప్రశాంత్ అడుగు బయటపెట్టిన మరుక్షణం మీ మీద కంప్లైంట్ ఫైల్ అవుతుంది ప్రశాంత్ ని నేను వెళ్ళనివ్వను ఏం చేయగలం ఇది నేను చేయగలిగింది ఇదేగా నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడ ఉండేలా చేసింది ఇప్పుడు అంజలి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చొచ్చాను ప్రశాంత్ అంజలి ఒకటవడానికి రంగం సిద్ధం చేశాను ఇక వాళ్ళిద్దర్ని ఒకటి కాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు అది అటువైపు ప్రాబ్లం అమ్మా ఇటువైపు బావా మొండికేసుకొచ్చున్నాడే నేను తనకు దగ్గర అవ్వాలని ఎంత ట్రై చేసినా అంజలి నా ప్రాణం అంజలి నా జీవితం అంజలి ఎలా ఉంటుంది అంజలి ఎలా తింటుంది అని చావ కొడుతున్నాడు నాకైతే ఒళ్ళంతా కంపరం పుడుతుంది మీరు ఉండండి అమ్మా అమ్మగారు చెప్తుందేంటి మీరు మాట్లాడుతుందేంటి అది కాదమ్మా అటు ఇటు ఎటు చూసినా సమస్య ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టుగా ఉంది అసలు మీరు వాళ్ళిద్దర్ని కలపాలని అంత పెద్ద పదకం వేస్తే ఎందుకు పాడైంది కారణం ఏంటి హాసిని హాసినియా ఆమె ఎవరు ప్రశాంత్ ని ప్రేమించిన మనిషి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంజలి బాల పెళ్లి చేసుకున్నారు ప్రశాంత్ హాసిని ప్రేమించుకున్నారు తల్లిదండ్రుల బలవంతం మీద ప్రశాంత్ ఇంకొక అమ్మాయి మెళ్ళ తాళి కట్టాడు ట్రైన్ యాక్సిడెంట్ లో ప్రశాంత్ భార్య చనిపోయింది తను తాళి కట్టింది అంజలికే అనుకొని దాని ఇంటికి తీసుకెళ్ళాడు మొగుడి మొహం కూడా చూడని అంజలి తనకు తాళి కట్టింది ప్రశాంతే అనుకుంది ఎప్పటికైనా ప్రశాంత్ తనవాడు కాకపోతాడా అని హాసిని ఎదురు చూస్తోంది అంజలికి గుండెల్లో గుడి కట్టుకొని బాల బతుకుతున్నాడు ఈ నాలుగు స్తంభాల ఆట ఏంటమ్మా విధి ఆడుతున్న ఆటే ఈ కథంతా తెలిసిన వాళ్లుగా మనం మన కనువుగా మార్చుకోవాలి అంజలిని తాళి కాపాడుకోమని బంధాన్ని నిలుపుకోమని రెచ్చగొట్టి హాసిని మీద గెలిచేలా చేయాలి మరి బావ సంగతి బాల మీద బ్రహ్మాస్త్రం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది రావణాసురుడు చావడానికి రామబాణాన్ని గాలిదేవుడు దారి మార్చాడట అలా బాలచంద్ర నీకు దగ్గర కావడానికి మనం పుట్టించిన నిందలు నిజాలుగా గాల్లో ప్రచారం అవుతూనే ఉంటాయి అమ్మా 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 మీరక్కడ నేను ఇక్కడ ఎందుకున్నామో ఇప్పుడు అర్థమైంది నీది సామాన్యమైన బుర్ర కాదమ్మా అంజలి ఆఫీసులో జరిగిందంతా మీ బాబాయ్ ఫోన్ చేసి చెప్పారు నువ్వు చేసిన పని హాసినిలా పరాయిదాని మొగుణ్ణి సొంతం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ చెంపదెబ్బలాంటిది భార్య అనేది అన్నిటి దగ్గర ఆనిగమనిగి ఉంటుంది కానీ తాలిపొట్టు దగ్గరికి వచ్చేసరికి తెగిస్తుందని నిరూపించావు సబాష్ నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను ఏ రకంగా చూసినా ఈ వేళ నుంచి మీ ఇద్దరికి కొత్త జీవితం మొదలవుతుంది సంతోషంగా ఉండండి వెళ్ళమ్మా
నామీద కోపం లేదా కోపం రావడానికి నువ్వేం తప్పు చేసావు అంజలి లైఫ్ లో ఏ రిలేషన్షిప్ లో అయినా లిమిట్స్ ఉంటాయి కానీ భార్య భర్తల రిలేషన్షిప్ లో మాత్రమే లిమిట్స్ ఉండవు అందుకే వివాహ బంధం అనేది అంత పవిత్రమైనది అలాంటి వివాహ బంధంలో జోక్యం చేసుకుంది హాసిని చెప్పాల్సినంత వరకు నువ్వు చెప్పి చూసావు తను వినలేదు అయినా నేను తొందరపడాల్సింది కాదేమో తొందరపడి నువ్వేం హద్దు దాటలేదు అంజలి అవతల వాళ్ళని హద్దుల్లో ఉండేలా చేసావు అంతే అయితే మీకు నిజంగా కోపం లేదా అసలేదు అంటే ఎంతైనా మీరు ప్రేమించిన అమ్మాయి కదా ఏమనుకుంటారో అని తెగ కంగారు పడ్డాను ఆ విషయం నీకెలా తెలుసు భర్త మనసు తెలుసుకోలేని ఏ భార్య భార్య అనిపించుకోదండి నీకు బాధ అనిపించలేదా మొదట్లో ఎందుకు నన్ను దూరం పెడుతున్నారో అర్థం కాక బాధ అనిపించేది కానీ అర్థమయ్యాక బాధ్యత అనిపించింది ఆ విషయం గురించి అడగలేదు ఆరా తీయలేదు చెప్పాల్సిన విషయం అయితే మీరే చెప్తారు కదా అనుకున్నాను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంజలి నేను దూరంగా ఉంచి తప్పు చేశాను అయ్యో ఎంత మాట ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నా మెడలో తాళిబొట్టు కట్టిన దేవుడు మీరు అలాంటి దేవుడు తప్పు చేస్తారా చెప్పండి మనసులో ఒకరికే చోటు ఉంటుందండి మీ మనసులో స్థానం కోసం ఇప్పటిదాకా ఎదురు చూశాను ఇక ముందు కూడా ఎదురు చూస్తూనే ఉంటాను అయినా ఇంత సున్నితంగా ఉండే నీలో అంత ధైర్యం ఎలా వచ్చిందంజలి నేను గుడి నుంచి బాధగా వస్తుంటే అనుకోకుండా డాక్టర్ బాల కలిశారు జరిగింది తెలుసుకుని నాలో ధైర్యాన్ని నింపారు భర్తని కాపాడుకోవడం భార్యగా నా హక్కని నాకు గుర్తు చేశారు ఆ రోజు అర్ధరాత్రైనా ఇంటికొచ్చి మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు మీ ఆరోగ్యం బాలేక ఆఫీస్లో అంత గొడవైతే మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి సహాయం చేశారు మీ రోజు నాలో ధైర్యాన్ని నింపి నా కాపురం నిలబడ్డానికి సాయం చేశారు హిస్ గ్రేట్ రియల్లీ గ్రేట్ అంటే మీకు నిజంగా నా మీద కోపం పోయినట్టేగా కోపం వస్తేనేగా పోవడానికి నిజంగానండి ప్రామిస్ నువ్వు లేకపోతే ఇంత హాయిగా ఉండేవాడినే కాదు నా గుండెల్లో భారం దించేసో తెలుసా అంజలి నేనెంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా ఇదంతా నీ వల్లే అంజలి అంటే మనం ఇక నుంచి ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉంటాం కదండి అవును ప్రపంచంలోనే ఎవడు ఉండడా నాన్న
మార్చుకోవడానికి అంజలి కల కాదు నాన్న నిజం ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు అంజలిని గుర్తుపెట్టుకుంటాను ఏంటి వదిన గారు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు మీకు తెలిసిందే కదా వదిన బాలాకి పెళ్లి చేయాలని మనం ప్రయత్నిస్తుంటే వాడేమో అంజలి సీడీలు ఫోటోలు అంటూ జరిగింది తలుచుకొని బాధపడుతున్నాడు తప్ప వాడికంటూ ఒక లైఫ్ ఉందని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో నా పరిస్థితి అదే వదిన గారు మా బంధువుల్లో కావడ ఫోన్ చేసి ఏంటి ప్రియకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయటగా ప్రియకి ఎవరితోనో సంబంధం ఉందటగా అంటూ నానా రకాలుగా మాట్లాడింది మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే ప్రియ జీవితం మీద మచ్చపడిందన్న బాధలో మేవుంటే భరోసా ఇవ్వాల్సిన బంధువులే రాబందుల్లో పొడుస్తున్నారు ఎవరికి చెప్పాలో తెలియక ఇదిగో మీకు చెప్పుకుంటున్నాను మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారమ్మా మీరన్నది నిజమే ఒక విధంగా మనిద్దరిది ఒకే సమస్య మీరు అర్థం చేసుకోవడం లేదు గాని నిజం చెప్పాలంటే ఈ సమస్యకి పరిష్కారం బాలా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉంది వదిన గారు బాలా నెలగైనా ఒప్పించి ప్రియతో పెళ్లి జరిపించారంటే అంజలిని మర్చిపోయి బాలా హాయిగా ఉంటాడు ప్రియ కూడా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది మీ అబ్బాయి వల్ల ప్రియ జీవితం పాడైందన్న బాధ మీకు తప్పుతుంది ఏమంటారు మీరు చెప్పేది జరగాలని నేను కోరుకుంటున్నాను కానీ ఎక్కడా వాడు నా మాట వినట్లేదే చూడండి వదిన ఏ సమస్యకైనా సామదాన భేద దండోపాయాలున్నట్టు ప్రియని పెళ్లి చేసుకోమని ఓసారి చెప్పి చూశారు వినలేదు బలవంత పెట్టారు అయినా దారికి రాలేదు ఇలాంటప్పుడే మన పంతా మార్చాలి వదిన గారు ఏం చేయాలి వదిన 30 కోట్ల మందిని ఒక్క తాటి మీదకి తెచ్చి 200 ఏళ్ల బానిసత్వాన్ని వదిలించిన రక్ష ప్రపంచానికి మన దేశం పెట్టిన అహింసా పోరాట భిక్ష నిరాహార దీక్ష ఏంటి నిరాహార దీక్ష అవును ఏ తల్లైనా అన్నం తినలేదంటే కొడుకు పట్టించుకోకుండా ఉండడు ముఖ్యంగా బాధ్యత కలిగిన మన బాలాబాబు అస్సలుండడు ఖచ్చితంగా బాధపడతాడు నీ మాట వింటాడు కరెక్టే వదిన నాకు ఆ ఆలోచనే తట్టలేదు మీరు చెప్తుంటే నాకు అలానే అనిపిస్తుంది వదిన గారు మీరు ముందు మొదలు పెట్టండి బాబు మీ మాట ఎందుకు విండో చూద్దాం కానీ మరీ ఒత్తిడి చేస్తే వాడేమనుకుంటాడోనని భయంగా ఉంది మీరు జరగబోయే మంచి గురించే ఆలోచించండి వదిన గారు తగిలిన దెబ్బకి మందు పోస్తే మంటగానే ఉంటుంది కానీ గాయం మానుతుంది బాలా విషయం కూడా అంతే ఇవాళ మీ మీద కోపం వచ్చినా రేపన్నీ మర్చిపోయి ప్రియతో సంతోషంగా ఉంటాడు ఏమంటారు నా కొడుకు పెళ్లి కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను అంజలి స్వీట్ చేశాను తీసుకోమ్మా ప్రశాంతేడమ్మా పడుకున్నారండి అప్పుడేనా అవునండి సరే సరే మేము వస్తాం అంజలి ఒక్క నిమిషం ఇలా రండి చూడండి పసిపిల్లాడ్లాగా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో చూడండి మనసులో ఏ బాధ లేనప్పుడేగా మనిషి అలా నిద్రపోగలిగేది ఎలాంటి టెన్షన్స్ లేకపోతేనే కదా అంతలా నిద్రపట్టేది పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఏనాడు ఆయన అలా నిద్రపోవడం
నేను చూడలేదు పిన్ని ప్రతి రోజు ఏదో ఒక సమస్య ప్రతి క్షణం ఏదో ఒక రకమైన భయం మరకు అనుభవించారు బాబాయ్ అలాంటి మనిషి ఇప్పుడిలా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎంత తృప్తిగా ఉందో తెలుసా ఇదంతా నీ చలవే అంజలి ఇన్నాళ్ళకి ప్రశాంత్ పేరు సార్థకమైంది నువ్వు ఆశని ఎదిరించకపోతే ధనుంజయ్ గారు అగ్రిమెంట్ చించుండేవారు కాదు మీ ఆయనకి ఆ ఆఫీస్ నుంచి విముక్తి దొరికేది కాదు బయటపడేవాడు కాదు దాని చెంప పగలగొట్టి మా నాడ జాతి పరువు నిలబెట్టావు ఈ మాట అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఏంటి పరువు నిలబెట్టేది ఎంత తప్పు చేస్తే మాత్రం అలా వచ్చి కొట్టేటవేనా వాళ్ళెవరు డబ్బు పరపతి ఉన్నవాడు తల్చుకుంటే ఏమనే చేయగలరు కావాలనుకుంటే ఏదైనా బనాయించగలరు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళాడినందుకే ముప్ప తెప్పులు పెట్టిన ఆశని ఏకంగా ఆఫీస్కి వచ్చి చెంప పగలగొడితే ఊరుకుంటుందా అగ్రిమెంట్ చించేశారంటే వదిలిపెడుతుందా ఏంటండి ఆవిడ చేసేది పెడకలు నువ్వేం భయపడకమ్మా ఆశని సంగతి మీకు పూర్తిగా తెలియదు ఆమెకు ప్రేమతో పాటు పట్టుదల కూడా ఎక్కువే మనల్ని వదిలిపెట్టదు ఇప్పుడు ఏం జరగబోతుందో ఇది ఎక్కడికి దారి తీస్తుందో దేవుడా నువ్వే దిక్కు తండ్రి అబ్బా ఆకలేస్తుంది పదండి భోంచేద్దాం అందరం ఏ మీకెవరికి ఆకలేయట్లేదా మందారం వడ్డించు బాను రా అది అత్తయ్య భోంచేరంట మావయ్య ఏ ఒంట్లో బాలేదా మనసు బాలేదు అదేంటి మనసు బాలేకపోతే కడుపులు ఖాళీగా ఉంటారా ఎవరైనా కడుపున పుట్టిన కొడుకు మనసు నింపుతున్నాడుగా అందుకే కడుపు ఖాళీగా ఉంచుతున్నాను ఏమంటున్నావు బాను మరేం లేదన్నయ్య గారు మన బాలాబాబు పెళ్లి చేసుకోనని ముండికేస్తున్నాడు కదా అయితే అందుకని బాలాబాబుని పెళ్లి కొప్పించాలని వదిన గారు నిరాహార దీక్ష చేస్తున్నారు ఏంటి నిరాహార దీక్ష చేస్తున్నావా అది బాలుని పెళ్లి కొప్పించడానికి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇది పిచ్చి కాదు ప్రేమ బాధ్యత నా కొడుకు సంతోషం కోసం నేను చేస్తున్న త్యాగం కనీసం ఇలానైనా వాడు ఈ తల్లి మనసు అర్థం చేసుకొని పెళ్లి కొప్పుకుంటాడేమో చూద్దాం అసలే షుగర్ పేషెంట్ వి ఒక్క పూట తినకపోతేనే నీరసం వచ్చి అల్లాడిపోతావు అలాంటిది ఈ నిరాహార దీక్ష అవసరమా ఎన్నాళ్ళు తినకుండా ఉంటావు మతుండే మాట్లాడుతున్నావా అవును అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అంటే వాడు పెళ్లి కొప్పుకున్న దక తినవా అవును చూడు బాను ఇది వాడి జీవితానికి సంబంధించిన విషయం ఒత్తిడితోనో నీ మొండితనంతోనో ఒప్పించాలని చూస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి ఆలోచించుకో అది నన్ను చెంప మీద కొట్టింది నేను దాని బ్రతుకు మీద కొడతాను ప్రశాంత్ నీ ఎంప్లాయీ అన్న ఉద్దేశంతోనే కదా మీరు దాన్ని వెనకేసుకొస్తున్నారు అదే ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అడ్డు పెట్టుకుని దాని మీద పగ సాధిస్తాను నీకు అవకాశం లేదు హాసని ఇప్పుడు ఆ అగ్రిమెంట్ కాగితం చింపేశాను ఈ ఆడవాళ్ళకి మగాడు చూస్తున్నట్టు ఎలా తెలుస్తుందో బహుశా వీళ్ళ వీపుకి కళ్ళుంటాయేమో హలో